గుడ్ మార్నింగ్. ఏయ్ పని పాట లేకుండా నా ఆఫీస్ లోకి వచ్చిన ఎవడరును? నా పని గురించి నీకెందుకు? నీ పన్ను చూసుకో. ఆయన అంత బాధగా ఉంటే ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. రే ఇది పట్టుకో, నీ నెల జీతం ఎంత? 2000. 2 నెలల జీతం 4000 ఇస్తున్నాను. మళ్ళీ నాకు కనబడ్డావో బుర్ర బద్దలు పడేస్తానేలా. నాతో పెట్టుకుంటే సెకండ్ ఉద్యోగం తీసేస్తాను. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎప్పుడొచ్చా? పొద్దున్న వచ్చి కూర్చున్నాను సార్. పని పాట లేకుండా కూర్చోవడానికి మిమ్మల్ని పనిలో పెట్టుకుంటా, రెస్ట్ తీసుకోవడానికి ఇదేమన్నా టీటీడీ గెస్ట్ హౌసా? ఏం జరిగింది సార్? ఆడెవడ ఇక్కడ కూర్చున్నాడు? నేను వచ్చినా గానీ లేవలేదు. పైగా నువ్వు ఎవడని నన్ను అడుగుతాడు? టీ కొట్టాడు సార్. ఏం సార్ టీ కొట్టాడు? ఏమైనా ఫీల్ అవుతున్నారు? వాడిని తిట్టారని? తిట్టినందుకు ఫీల్ అవడం లేదు. వాడు మన స్టాఫ్ అని 2 నెలల చేసిన అడ్వాన్స్ ఇచ్చేసి పంపించేశాను. నా సూట్కేసేది అడిగించుంటాను సార్. నీకు నవ్వులాటగా ఉందా? ఇప్పుడు నువ్వు ఆ సూట్ కేసు ఆ 4000 చేయలేదనుకో, నీ జీతం కట్టు, నీ లైఫ్ పట్టు. ఎలా మీ అమ్మ మీరు మెద మెరుపుతో చచ్చిపోతున్నాడు రా బాబు. గోగింది ఆలు గాని జాలిమలాసం రాత్నా. సర్లే నీకు ఇచ్చిన యాడ్లు అయిపోయినా? మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్. నీకు ఇచ్చిన ఫోటోషూట్ ఎప్పుడో అయిపోయింది సార్? ఎప్పుడు అయిపోయినా వద్దు కానీ ఇప్పుడు అయిపోయి పడరా. అలాగే సరే జిమ్ అవుతున్నాడు, డైటింగ్ చేస్తున్నాడా? గోపిగాడు ఎక్కడ? వస్తున్నా. ఇప్పుడే పిల్లలు అమ్మక్కడ మాడ. అదేరా సగంలోగా వచ్చావా? మొలల వ్యాధి వచ్చినట్టు అలా మెలికి తిరిగిపోతున్నాయి. మీరు వచ్చారన్న కంగారులో పాస్పోర్ట్స్ ఉండేది జిప్పేసుకున్నాను. జిప్ ఏమన్నా పాడైపోయిందా? నా బాధ జిప్ పోయిందనుక సార్. జిప్ వల్ల జీవితం పోతుందేమో అని. చూసావా చిన్న జిప్ జీవితాన్ని మార్చేద్ది. ఎందుకే శివ ఇక్కడ? మీరు వెనక్కి తిరిగితే మీ ముందే ఉంటాడు సార్. మార్నింగ్ సార్. ఓ శివ వచ్చావా? మన యాడ్ సంగతి ఏం చేసావు? నువ్వే బెస్ట్ యాడ్ డైరెక్టర్ కావాలి, మన కంపెనీకి మంచి పేరు తీసుకురావాలి. మంచి పేరే కదండి నిర్మల. దాన్ని వదిలేయను, ఇంకో దాని పేరు పెడదాను. ఇప్పుడే 10-15 పిల్లలు కన్నా ఊరపందిలో ఉంటారు కదా సార్. కరెక్ట్, నీది అదే ఫీలింగ్. శివాన్ని చూసి నేర్చుకోండి రెదవల్లారా. మేధవులారా అన్నది థ్యాంక్స్ అండి. నీకు అలయన పడిందా? నీకు ఇంతకాలం కొవ్వే ఉంది అనుకున్నాను, చెవుడు కూడా ఉందా? ఏ అదావా? మరి నేను నువ్వా? నువ్వు తలక మాసిన అదవే. ఏంటి సో తలక మాసిన ఏదంటారు? పొద్దున్నే ఫ్రెష్ గా తలస్నానం చేసేస్తే. నీకు అలవాటు కూడా ఉందండి. ఇంతకీ ఏం సబ్బు వాడతావు? ఐశ్వర్యరాయ్ వాడుతుంది లక్స్, అది. మరి మీరేం వాడతారు? నేను ఇంకొకళ్ళు వాడింది వాడలే. సార్ సార్ మీరు వెళ్ళండి సార్, నేను మాట్లాడతాను. ఆడితో పెట్టుకుంటారండి సార్. సరేలే ఈ అమ్మాయితో పెట్టు. బతికించారో బాబు, ఈడు ఇది మధ్య మరి చచ్చిపోతున్నాం. ఎనీవే శివ, ఈ వీకెండ్ పార్టీ నువ్వేస్తున్నావు. ఓకే. హాయ్ నందిని. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఎంత వరకు వచ్చింది నీ సబ్జెక్ట్? యాక్చువల్లీ ఆ విషయమే మీతో మాట్లాడాలని వచ్చాను. లవ్ మీద మీకున్న ఒపీనియన్ చెప్పడం విన్న తర్వాత అందరిలా నేను ఏదో ఒక లవ్ స్టోరీ తీద్దాం అనుకోలేదు సార్. విత్ యువర్ పర్మిషన్ మీ రియల్ లైఫ్ లో జరిగిన ఆ రియల్ స్టోరీనే సినిమా చేద్దాం అనుకుంటున్నాను. మీ గురించి